హలో ఫ్రెండ్స్ నమస్తే. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తించుకున్న కమెడియన్లలో ముక్కు అవినాష్ ఒకరు. బిగ్ బాస్ వరకు వెళ్ళిన ఈ కమెడియన్ ఆ షో ద్వారా తన స్థాయిని మరింత పెంచుకున్నాడనే చెప్పాలి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం అవినాష్ పేరు ఇంటర్నెట్ ప్రపంచంలో బాగా వైరల్ అవుతుంది. ఫ్యాన్ ఫాలోవర్స్ సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతుంది. అయితే ఒక సమయంలో ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ నా చెంప పగలగొట్టాడంటూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎవరని ఇచ్చాడు అవినాష్. ముక్క అవినాష్ బిగ్ బాస్ సీజన్ 4 లైక్ ఒక జోకర్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతని ఎంట్రీతోనే షోకు మంచి బజ్ క్రియేట్ చేశాడు. పైగా అతని టాలెంట్ను కూడా అందరికీ మరింత తెలిసేలా చేశాడు. బిగ్ బాస్ తెలుగు 4 ఈసారి సక్సెస్ కావడానికి కారణం అవినాష్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ను అందించాడు. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినాష్ తన పర్సనల్ లైఫ్ విషయాలను ఎన్నో బయటకు చెప్పుకుంటున్నాడు. పైగా జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి 10 లక్షల డబ్బు కట్టడానికి పడిన ఇబ్బందులపై కూడా క్లారిటీ ఇచ్చాడు, ప్రయత్నం చేశాడు. జబర్దస్త్లో ఇలాంటివి కూడా ఉంటాయా అనే విషయం కూడా జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ముక్కు అవినాష్ ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ కమెడియన్ తనపై చేయి చేసుకున్నాడంటూ వివరించాడు. ఒక తప్పుడు ఆలోచన తీసుకోవడం వల్ల అతను కొట్టినట్లు చెప్పిన అవినాష్ చివరకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరకు ఆ విషయం వెళ్ళినట్టు చెప్పాడు. అయితే జబర్దస్త్ అవినాష్కి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ ఫొటోస్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.